గంగాధర్ రౌత్ ఒడిశాలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. తనపై ఆధారపడ్డవాళ్లు ఎవరూ లేరు. దీంతో రిటైర్మెంట్ జీవితం ఫుల్గా ఎంజాయ్ చేయాలని భావించారు. మారుమూల గ్రామమైన తన సొంతూరికి వెళ్లి ఉన్న కొద్దిపాటి పొలం చూసుకుంటూ ప్రకృతి ఒడిలో సేద తీరుతూ దర్జాగా బతకాలని డిసైడ్ అయ్యారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నప్పుడు పనిభారంతో ఆనందంగా గడిపిన క్షణాలు చాలా తక్కువ, కాబట్టి ఇకపై నచ్చినట్టుగా బతకాలని నిర్ణయించుకున్నాడు. అందుకే భువనేశ్వర్ నుంచి కెందూఝర్ జిల్లా కాన్పూర్ గ్రామానికి పూర్తిగా వచ్చేశారు. రిటైర్మెంట్ తర్వాత గంగాధర్కు పీఎఫ్, గ్రాడ్యుటీ కింద 10 లక్షల రూపాయలు వచ్చాయి. అలాగే ప్రతీ నెలా పెన్షన్ డబ్బు కూడా అందుతోంది. దీంతో ముందుగా ఓ కారు కొనుక్కోవాలని డిసైడ్ అయ్యాడు. 10 లక్షల రూపాయల్లో ఎలాంటి కారు కొనాలా అని ఆలోచించారు. అయితే అది వర్షాకాలం, పల్లెటూరు కాబట్టి వానపడితే రోడ్లన్నీ బురదమయమవుతాయి. కాన్పూర్ గ్రామానికి కొత్త కారు తీసుకొస్తే గబ్బు పట్టిపోతుంది. కాబట్టి వర్షాలు తగ్గిన తర్వాత కారు కొనుగోలు చేయాలని గంగాధర్ ఓ నిర్ణయానికి వచ్చాడు. ఓ రోజు వర్షం కురిసింది. ఈ చల్లని వాతావరణంలో ప్రకృతిలో గడపాలని భావించి తన పొలానికి బయలుదేరారు. ఇంతలో సలాంటీ నది వచ్చింది. తన పొలానికి వెళ్లాలంటే ఈ నది దాటాల్సిందే. అయితే ఆ నదిపై అడ్డంగా కట్టిన వంతెనను చూసిన గంగాధర్ ఆశ్చర్యపోయాడు. వెదురు బొంగులతో ఆ బ్రిడ్జి నిర్మించి ఉంది. ఒకేసారి 5 మంది వెళ్తే కుప్పకూలిపోయేంత అధ్వాన్న దశలో ఉంది. బ్రిడ్జి ఏంటి ఇలా ఉంది అని గంగాధర్ స్థానిక రైతును అడిగారు. కొత్తేముంది, గత 25 ఏళ్లుగా ఇదేగా మాకు దిక్కు అని నిట్టూర్చారు. దీంతో గంగాధర్ ఆలోచనలో పడ్డారు. కాన్పూర్ గ్రామ జనాభా 1200 మంది. ఈ గ్రామ రైతులకు చెందిన 60% తోటలు, వ్యవసాయ భూములు సలాండీ నదికి అవతలవైపు ఉన్నాయి. గ్రామస్తులు వ్యవసాయ భూములకు వెళ్లాలంటే ఈ నది దాటి వెళ్లాల్సిందే. వర్షాకాలం వస్తే రైతుల ప్రాణాలు గాల్లో దీపమే. బిక్కుబిక్కుమంటూ ఈ వెదురు బొంగులతో చేసిన వంతెనపైనుంచి అవతల ఒడ్డుకు వెళ్లేవారు. అంతేకాదు, చుట్టుపక్కల కొన్ని గ్రామాలను కలుపుతోంది కూడా ఈ వెదురు బొంగుల వంతెనే. సలాండీ నదిపై వంతెన నిర్మించాలని గత 25 ఏళ్లుగా ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. దీంతో ప్రజలకు దిక్కులేక వెదురు బొంగుల వంతెనపైనే రాకపోకలు సాగిస్తున్నారు. అయితే 12 ఏళ్ల క్రితం ఈ బ్రిడ్జి నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకున్నారు. ట్రక్కు యజమానుల సంఘంతో మాట్లాడి ఈ బ్రిడ్జ్ అందుబాటులోకి వస్తే మీ రవాణా సమస్య కూడా తీరుతుందని ఒప్పించారు. చివరికి ట్రక్కు యజమానులు ఎమ్మెల్యే కలిసి 3 లక్షల రూపాయలు పోగేసి బ్రిడ్జి నిర్మాణం ప్రారంభించారు. కాని నిధులలేమితో అది మధ్యలోనే ఆగిపోయింది. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. వెదురు బొంగుల వంతెనే ప్రజలకు మళ్లీ దిక్కైంది. అసంపూర్తిగా ఉన్న వంతెనను చూసిన గంగాధర్ ఎంతో బాధపడ్డారు. ఈ ఒక్క వంతెన పూర్తి చేస్తే 10,000 మంది ప్రజలకు లబ్ధి చేకూరుతుంది. కాన్పూర్, సోసో, దనైపూర్, పదియారిపల్లి, నియూదాని, మైచవడ ఈ 6 గ్రామాల ప్రజల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తోంది.
జరిగింది. వెంటనే కలెక్టర్ స్పందించారు. బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం సహాయం చేస్తుందని వెల్లడించారు. గంగాధర్ రౌత్ నిజంగా జిల్లా ప్రజలకు రోల్ మోడలని కలెక్టర్ ఆశిష్ ప్రశంసలు కురిపించారు. మొత్తానికి గంగాధర్ కృషితో బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. ఆనాడు సాయం చేయటానికి ముందుకు రాని ప్రజలు ఇప్పుడు గంగాధర్కు బ్రహ్మరథం పడుతున్నారు. ఒకవేళ బ్రిడ్జి నిర్మాణానికి గంగాధర్ పూనుకోకపోతే అది ఎప్పటికీ పూర్తయ్యేది కాదని ఓ గ్రామస్థుడు చెప్పాడు. ప్రస్తుతం 6 గ్రామాల ప్రజలు గంగాధర్ను నిజమైన హీరోగా చెప్పుకుంటున్నారు. ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో తమ ప్రాంత రాజకీయ నాయకులు, అధికారుల భాగస్వామ్యం లేనే లేదని, అంతా గంగాధర్ కష్టమే అని కొనియాడుతున్నారు. ఇప్పుడు గంగాధర్ రౌతును అందరూ బ్రిడ్జ్ మ్యాన్గా పిలుచుకుంటున్నారు. కాస్త డబ్బుంటే కన్ను మిన్ను ఆడకుండా ప్రవర్తించే మనుషులున్న ఈ రోజుల్లో రిటైర్మెంట్ అయ్యాక వచ్చిన లక్షలాది రూపాయల డబ్బుతో ప్రజల కష్టాలను శాశ్వతంగా తీర్చేసిన గంగాధర్ రౌత్ గురించి మీ అభిప్రాయమేంటో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి.